ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా కాంగ్రెస్ కులపరంగా గాని లేదా రాజకీయ ఎత్తుగడలో గాని కర్ణాటకలో గెలిచిన ఎలక్షన్ల వల్ల రాహుల్ గాంధీ యొక్క ఇమేజ్ బిల్డ్ అప్ పెరుగుతున్నది వల్ల ఆయన యాత్ర విషయంలో గాని కర్ణాటక ఎన్నికల్లో మీరు గెలుస్తుందని కాంగ్రెస్ అని మీరు చెప్పారు నేను చెప్పాను నేను చెప్పాను కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందని అంతే కాదండి కాంగ్రెస్ అక్కడ ఏ విధానాలను అవలంబించిందో గెలవడానికి అలాగే ఇక్కడ మీరు గమనించి చూస్తే ఇద్దరు నాయకుల్ని ముఖ్యమైన నాయకుల్ని ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ లో ఒకరు సాక్రిఫైస్ చేస్తూ ప్రొజెక్ట్ చేస్తూ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నట్టుగా ఎక్కువ మంది భావిస్తున్నారు అంతే కాకుండా అక్కడ కొన్ని పాలసీలు పెట్టుకున్నారు ఇదిగో మేము ఇది చేస్తాము ఇప్పుడు అక్కడ వచ్చిన తర్వాత అదే చేశారు కూడా ఇప్పుడు గెలవకపోతే ఇంకెప్పుడు గెలవలేము అనేది అంతే కాకుండా రాజకీయ కారణాల వల్ల ప్రతిపక్షంలో ఉండే పార్టీలన్నీ ఒకటి కాకూడదు బిఆర్ఎస్ ఎల్లి కాంగ్రెస్ తో జత కూడకూడదు కేజ్రీవాల్ ఎల్లి కాంగ్రెస్ తో జత కూడకూడదనే ఉద్దేశంలో కేజ్రీవాల్ ని వంటరి చేయాలని రాజకీయ ఒప్పందంలో భాగంగా చాలా జనవలందరూ ఎక్కువ మంది ప్రజలందరూ అనేది ఏంటంటే కవిత గారికి కొంత రిలీఫ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ లో వివేకానంద రెడ్డి కేసులో వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఇచ్చారు ఈ రెండు రిలీఫ్లు ఇచ్చినందువల్ల తెలంగాణలో జారుడు బండ మీద పైకి ఎగిరి కింద పడుతున్న బీజేపీ పార్టీ జారుడు బండ నుంచి కింద పడిపోయింది పూర్తిగా నెంబర్ 3 స్థానం కూడా కాదని చెప్పే పరిస్థితి ఇప్పుడు గమనిస్తున్నాం కాబట్టి ఫైట్ అనేది ఇక్కడ కేవలం కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్యలో ఉంది కాబట్టి ఓట్లు పోలరైజేషన్ సాధారణ మానవుడు అందరికంటే తెలివిగలడనిగా మనం గమనించాలండి ఎన్ని పథకాలు ఇచ్చినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికంగా రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచంలో ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో దానికి అనుగుణంగానే అనేక ఆర్థిక ఇబ్బందులు అనేది వస్తున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి